హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంట్రెస్టింగ్ వన్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ట్రేడ్కి సంబంధించింది, ఇది రీబూట్ టు రీసెట్ అని వచ్చేసింది టైటిల్తో. కొంచెం డిఫికల్ట్ ఎడిటోరియల్. సో మనకు తెలిసినే కదా డిఫికల్ట్ ఎడిటోరియల్స్ అంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, కిక్ వస్తుంది. సో దీనికి సంబంధించిన బేసిక్స్ కూడా మీకు చెప్తాను. సో పే ఫుల్ అటెన్షన్ టు దిస్. సో బిఫోర్ దట్ లెట్ మీ రీఐట్రేట్ ఆర్ స్పెషల్ ఆఫర్స్ ఆన్ యూపీఎస్సీ కోర్సెస్. మీ అందరికీ తెలిసిందే, మనం యూపీఎస్సీకి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్సెస్ అందిస్తున్నాం. అందులో ఒక 4 కోర్సెస్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో బిగినర్స్, అబ్సల్యూట్ బిగినర్స్, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, 10th వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసాక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ రికమెండెడ్ కోర్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. ఈ కోర్స్ వచ్చేసి మీకు రికార్డెడ్ మోడ్లో వస్తుంది. క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. నేను సాయిరామ్ సార్, మెజారిటీ పోర్షన్ సాయిరామ్ సార్ చెప్తారు, ఎకానమీ పోర్షన్ నేను హ్యాండిల్ చేస్తాను. ఇది మీకు 31st ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యేటైతే 10,000 రూపీస్ అందుతుంది. సెప్టెంబర్ 1 నుంచి ఫీ విల్ బి రివైజ్ టు 15,000. సో అల్టిమేట్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఫీజ్ అనేది 20,000 రూపీస్ ఉండబోతోంది ఫ్యూచర్లో. ముందే ఇండికేషన్ ఇస్తున్నాను, ఎందుకంటే మేము కవర్ చేసే డెప్త్ ఆ లెవెల్లో ఉంటుంది, సాలిడ్ డెప్త్ ఇస్తాం. ఇనాగరల్ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి 10,000 అందిస్తాం. సెప్టెంబర్ లో అయితే 15 ఉంటుంది, బియాండ్ అక్టోబర్ ఇట్ విల్ బి 20. అది ఆబ్జెక్టివ్. ఇది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చి యూపీఎస్సీ ఆప్షనల్స్. ఆప్షనల్స్ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఈఎంఐ ఆప్షన్ లో జాయిన్ కావచ్చు, ఒకేసారి అప్ ఫ్రంట్ పే చేసి రాయవచ్చు. అప్ ఫ్రంట్ పే చేస్తే 20,000, ఈఎంఐ లో కడితే 25,000. ఈఎంఐ మీరు మంత్కి 5,000 చొప్పున పే చేసి రావచ్చు. ఇది 31st ఆగస్ట్ వరకు. సెప్టెంబర్ 1 నుంచి ఈఎంఐ 30 అవుతుంది, అప్ ఫ్రంట్ 25 అవుతుంది. సో 5,000 రూపీస్ ఫీజ్ అనేది పెరుగుతుంది 31st ఆగస్ట్ నుంచి, సో 31st సెప్టెంబర్ నుంచి. సిమిలర్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, విచ్ ఇస్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్, మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మూడింటిని కవర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్, జిఎస్సీసాట్, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఈ కోర్స్ వచ్చేసి మీకు 31st ఆగస్ట్ లోపు జాయిన్ అయితే 40, 1st సెప్టెంబర్ నుంచి 50 అవుతుంది. సో 10,000 డిఫరెన్స్ ఉంటుంది అప్ ఫ్రంట్ లో. ఈఎంఐలో అయితే 50 and 60, ఈవెన్ దేర్ ఇస్ 10,000 డిఫరెన్స్. సో మీకు ప్రత్యూష మేడం ఈజ్ ఇన్ ఛార్జ్ ఫర్ ఆల్ దీస్ కోర్సెస్. మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. టైటిల్ ఏముంటుందండి? రీబూట్ టు రీసెట్. రీబూట్ అంటే అర్థం ఏంటి, రీసెట్ అంటే అర్థం ఏంటి? మీకు ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ని మీరు రీబూట్ చేశారంటే అర్థం ఏంటి, రీస్టార్ట్ చేస్తున్నట్టు. సో ల్యాప్టాప్లో మీరు ఏవైతే సెట్టింగ్స్ పెట్టుకున్నారో, సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవన్నీ మారవు. అంటే నీకు హోమ్ పేజ్ మీద ఏముండాలి, ఏ ఫోల్డర్లో ఏముండాలి, ఇవన్నీ మీరు ఏదైతే సెట్టింగ్స్ పెట్టేసుకుంటారు కదా, అవన్నీ మారవు. యూఆర్ జస్ట్ రీస్టార్టింగ్ ఇట్. సిస్టమ్ ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నట్టు, అది రీబూట్. మరి రీసెట్ అంటే మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ అంటారు. అన్ని మొత్తం ఎవ్రీథింగ్ ఎఫ్రెష్. డెస్క్టాప్ మీద ఏముండాలి, ఇక్కడే ఉండాలి, ఈ ఫోల్డర్లో ఏముండాలి, ఆ ఫోల్డర్లో ఏముండాలి, ఏ సెట్టింగ్స్ ఏంటి, వాల్యూమ్ ఎంత, ఇదెంత, అన్ని మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ చేయడం, ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, అది రీసెట్ అనమాట. కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. మరి ఇండియా యుఎస్ ట్రేడ్ టైస్, ట్రేడ్ టైస్ అంటే సంబంధాలు, ట్రేడ్ అంటే వ్యాపారాలు, అంటే మర్చెండైజ్ ట్రేడ్ అంటారు అనమాట. గుడ్స్ అండ్ గుడ్స్ని మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేస్తాం. ఈ ట్రేడ్కి సంబంధించిన టైస్ అనేవి రీబూట్ నుంచి రీసెట్కి వెళ్ళిపోతున్నాయి. రీబూట్ అంటే టెంపరీగా బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇంతకుముందులాగే స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అలా కాకుండా మొత్తం అంతా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మొదలుపెట్టే పరిస్థితి వస్తోంది అని దీని ఉద్దేశం. దీంట్లోకి వెళ్లే ముందు ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ సమ్ బేసిక్స్ అబౌట్ ట్రేడ్. దీంట్లో మీరు కొన్ని పదాలు చూడబోతున్నారు, వాటికి సంబంధించిన బేసిక్స్ అనేది ఒకసారి చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. ఇది ఇండియా. ఇది ఇండియా, ఇది యునైటెడ్ స్టేట్స్ అనుకోండి. ఇండియా, యునైటెడ్ స్టేట్స్. సో ఇండియా నుంచి ఏదన్నా ఒక వస్తువు మనం అమెరికాకి పంపించామనుకోండి, దీన్ని ఏమంటాం మనం, ఎక్స్పోర్ట్ అంటాం, ఎగుమతి. అమెరికా నుంచి ఏదన్నా తీసుకొచ్చాం అనుకోండి, దీన్ని ఏమంటాం మనం, ఇంపోర్ట్, దిగుమతి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఆపోజిట్ అయిపోతుంది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఆపోజిట్ అయిపోతుంది. ఇప్పుడు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మీకు ఇది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపోర్ట్, సేమ్ థింగ్ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోర్ట్.
మన దేశానికి ఇంపోర్ట్ అంటే వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతుంది అంతే కదా, అమెరికా నుంచి మన దేశానికి వస్తుంది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇండియాకి అది ఇంపోర్ట్, అమెరికాకి అది ఎక్స్పోర్ట్. ఇలా ఒక దేశం ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం, వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడం, మన దేశం నుంచి వాళ్ళకి బాస్మతి రైస్ పంపించామనుకోండి, వీఆర్ ఎక్స్పోర్టింగ్ బాస్మతి రైస్. వాళ్ళ దేశం నుంచి మనం టెస్లా కార్ దిగుమతి చేసుకున్నాం అనుకో, వీఆర్ ఇంపోర్టింగ్ టెస్లా కార్. బాగానే ఉంది. సో ట్రేడ్కి దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్యారియర్. బ్యారియర్ అంటే అర్థం ఏంటి? అడ్డంకి, అబ్స్టకల్, అడ్డంకి అంటాం ట్రేడ్కి. బ్యారియర్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ ఆలోచిద్దాం, ఎందుకు పెట్టాల్సి వస్తుందని ఆలోచించాక బ్యారియర్స్ ఏ రకంగా పెడతారో కూడా చూద్దాం. లెట్ అస్ అస్యూమ్ ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను, స్టీల్ తీసుకుందాం. స్టీల్ ఈజ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ స్టీల్ టు యుఎస్ఏ. యుఎస్ఏకి స్టీల్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ యుఎస్ఏ ఈజ్ ఇంపోర్టింగ్ స్టీల్. సో స్టీల్ వచ్చింది. ఈ స్టీల్ వచ్చేసి ఇండియా వాళ్ళు 100 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు అనుకోండి, ఎక్కడ? అమెరికాలో. నేను అమెరికన్ కరెన్సీ చెప్పకుండా మీకు ఇండియన్ కరెన్సీలో చెప్తాను, మీకు అర్థమవుతుందని. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న స్టీలు, అమెరికాలో ఇంపోర్ట్ అవుతున్న స్టీలు 100 రూపాయలు పర్ కేజీకి వెళ్తుంది అనుకోండి. అమెరికా వాళ్ళు కూడా స్టీల్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, డొమెస్టిక్ గా కూడా. అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న స్టీల్ ఏమో 130 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు అనుకోండి. ఇది అమెరికన్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న స్టీలు, ఇది ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమెరికాలో అమ్ముతున్న రేటు. ఇప్పుడు అమెరికన్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే, ఇండియా స్టీల్ వచ్చి 100 రూపీస్కి వస్తుంది, అమెరికా స్టీల్ వచ్చి 130 రూపీస్కి వస్తుంది. తను ఇండియాది కొంటాడా అమెరికాది కొంటాడా? క్వాలిటీ రెండింటికి సేమ్ అనుకోండి, మోర్ ఆర్ లెస్ హీ విల్ గో ఫర్ ఇండియన్ స్టీల్. ఏదైతే ఏంటి, నాకు తక్కువగా వస్తుంది ఇండియాది కాబట్టి ఇండియాది కొంటాను అంటాడు. దానివల్ల అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, అమెరికాకి సంబంధించిన స్టీల్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. అందుకని అమెరికా ఏం చెయ్యొచ్చు, ఇట్ మైట్ గో ఫర్ బ్యారియర్స్, ట్రేడ్ బ్యారియర్స్కి వెళ్ళొచ్చు. ఏ రకంగా బ్యారియర్స్ పెట్టచ్చు? ఒకటి టారిఫ్ అంటాం. టారిఫ్ అనేది ఇంపోర్ట్స్ మీద వేయచ్చు, ఎక్స్పోర్ట్స్ మీద కూడా వేయచ్చు. టారిఫ్ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్, యూ కెన్ సే ఎస్పెషల్ ఎక్స్ట్రా ట్యాక్స్. ఇది అమెరికా మైట్ సే మీరు 100 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు, ఐ వాంట్ యూ టు పే 30% ఇంపోర్ట్ టారిఫ్. మా దేశంలో మీరు దిగుమతి సుంకం డ్యూటీ కట్టాలి, ఇంపోర్ట్ టారిఫ్ కట్టాలని చెప్పి అమెరికా అందనుకోండి, ఈ 100 రూపాయలు అనేది మనం అమ్మాలనుకున్న ప్రైస్, దీనికి 30% అంటే 30 రూపీస్ యాడ్ అవుతుంది. సో నువ్వు 130 అమ్ముతావు, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 100 రూపీస్ యూ విల్ నౌ సెల్ ఇట్ ఫర్ 130 రూపీస్. సో ఇండియా నుంచి వచ్చింది కూడా 130, అమెరికాలో ప్రొడ్యూస్ అవుతుంది కూడా 130. అప్పుడు రెండింటిలో ఎవరి బ్రాండింగ్ బాగుంది, ఎవరి క్వాలిటీ బాగుందని చూసుకొని కస్టమర్ కొనుక్కుంటాడు. ఈ 30% టారిఫ్ వేయడం వల్ల అమెరికా వాడు ఏం చేశాడు, అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయగలిగాడు. అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేశాడు, ఇండియా నుంచి వచ్చేదాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని భావించినప్పుడు ట్రేడ్కి బ్యారియర్ పెట్టారు, అడ్డంకి పెట్టారు. ఏ రకంగా? ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం ద్వారా, ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం ద్వారా ట్రేడ్కి బ్యారియర్ పెట్టాడు. దీన్ని మనం టారిఫ్ అంటాం. టారిఫ్ కాకుండా ఇంకా ఉంటాయి, ఎనదర్ బ్యారియర్ ఈజ్ కాల్డ్ కోటా. కోటా అంటే లిమిటేషన్ అనమాట. ఇప్పుడు విదేశాల నుంచి మన దేశానికి, ఇండియా నుంచి అమెరికాకు వస్తున్న ఈ స్టీల్ని నేను 1000 టన్స్కి మించి దిగుమతి చేయకూడదు అని చెప్పి పెట్టారు అనుకోండి, దీన్ని ఏమంటాం? కోటా అంటాం. ఎస్, నేను టారిఫ్ వేయను, 30% వేయను, కానీ మీరు 1000 టన్స్ మాత్రమే మా దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదా అమెరికా వాళ్ళకి చెప్పేస్తారు, మీరు 1000 టన్స్ మాత్రమే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ లిమిట్ ఆన్ ఇంపోర్ట్, ఇంపోర్ట్స్ పైన లిమిటేషన్ పెట్టేశారు. మరి ఇది కూడా బ్యారియరే కదా. మనం యాక్చువల్గా 10,000 టన్లు పంపిద్దాం అనుకున్నాం, డిమాండ్ ఉంది, కానీ 1000 టన్లకు మించి కొనకూడదు, దిగుమతి చేయకూడదు అని చెప్పి అమెరికా రెస్ట్రిక్షన్ పెట్టింది. సో కోటా ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్ బ్యారియర్. అర్థమైందా? అంటే వ్యాపారానికి అదొక అడ్డం క్రియేట్ చేస్తుంది కదా, ఫ్రీగా చేసుకోకుండా అడ్డం క్రియేట్ చేస్తుంది. మూడోది ఉంది, మూడోది ఏమంటామంటే సబ్సిడీ. సబ్సిడీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇందాక చెప్పాను ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, అమెరికాలో ఉన్న స్టీల్ ఇండస్ట్రీకి 130 రూపీస్ అవుతుంది అని చెప్తున్నాం వాళ్ళు అమ్ముతున్నప్పుడు. ఇప్పుడు అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీకి స్టీల్ ప్రొడక్షన్లో అవుతున్న ఖర్చులో
కొంత పోర్షన్ గవర్నమెంట్ భరించింది అనుకోండి, లేటస్టే గవర్నమెంట్ వచ్చేసి అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీకి 100 రూపీస్ అవుతుంది అనుకోండి ఖర్చు, 30 రూపాయలు లాభం వేసుకుని 130 రూపీస్ కమ్ముతున్నారు అనుకోండి. అమెరికా వచ్చేసి నీకు 100 రూపీస్ ఖర్చు అవుతుంది కదా, నేను 30% సబ్సిడీ ఇస్తాను అన్నారు అనుకోండి, అంటే వాళ్ళ కాస్ట్ లో 30 రూపీస్ ఎవరు భరిస్తారు? అమెరికన్ గవర్నమెంట్ భరిస్తుంది. సో 30 రూపీస్ పోస్తే వాడి ఖర్చు ఎంత? 70 రూపీసే. ఈ 70 రూపీస్ కి 30 రూపీస్ కావాలంటే ప్రాఫిట్ వేసేసుకొని వాడు 100 రూపీస్ కమ్ముకోవచ్చు. సో ఈ రకంగా కూడా అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ తక్కువ ధరకే మార్కెట్లో అమ్మే అవకాశం వస్తుంది. ఇది కూడా బ్యారియర్ కింద లెక్క. ఎందుకంటే నువ్వు లోకల్గా సబ్సిడీ ఇచ్చేస్తున్నావు కాబట్టి నీకు తక్కువ ధరకు వచ్చేస్తుంది అని అర్థం. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, మార్కెట్కి ఫ్రీగా వదిలేయాలి. అలా వదిలేయకుండా గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి సబ్సిడీ ఇచ్చేస్తుందో వాళ్ళు తక్కువ ధరకే ప్రొడ్యూస్ చేసేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఇంకా 50% సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, వాడు ఇంకా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ చేసి వాడు అమెరికా నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. వాడు మార్కెట్ రేట్ కాదు, అది గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ వల్ల నువ్వు తక్కువ ధరకి క్రియేట్ చేయగలిగావు. సో ట్రేడ్లో ఎప్పుడు కోరుకునే ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ కోరుకుంటారు అందరూ. ఫ్రీ మార్కెట్, ఫ్రీ ట్రేడ్ అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ అబ్స్టికల్స్ లేకుండా, ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ లేకుండా, ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు అవుతుంది, వాళ్ళు మ్యాక్సిమం ఎఫిషియన్సీతో పనిచేసి అతి తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు, అమ్ముతారు, అది ఓకే. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి సబ్సిడీలు ఇచ్చి ట్యారిఫ్లు పెట్టి ఇవన్నీ చేస్తే దాన్ని ట్రేడ్ బ్యారియర్స్ అని చెప్పి అంటాం. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ద నామెన్క్లేచర్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ ది ఎడిటోరియల్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎడిటోరియల్ చూడండి. విత్ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఆఫ్, ఆఫ్ అంటే డీల్ ఆఫ్ అయిపోయింది, ఇండియాకి యుఎస్కి ట్రేడ్ డీల్ ఆఫ్ అయింది. ట్రేడ్ డీల్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పదం మీకు వస్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే నా దేశం నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిపైన మీరు దిగుమతి సుంకాలు వేయొద్దు, అలాగే మీ దేశం నుంచి మేము ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన మేము కూడా వెయ్యం. అంటే మా వస్తువులపైన మీరు టారిఫ్ వేయొద్దు, మీ వస్తువులపైన మేము వెయ్యం, లేకపోతే మా వస్తువులపైన మీరు తక్కువ టారిఫ్ వేయండి, మీ వస్తువులపైన మేము తక్కువ టారిఫ్ వేస్తాం అనుకుని రెండు దేశాలు చేసుకునే అగ్రిమెంట్ మనం ఏమంటాం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ట్రేడ్ డీల్ అంటే అందులో అన్ని ఫ్రీ కాకపోవచ్చు, 10% కంటే వెయ్యం, 5% కంటే వెయ్యం, ఇలా రకరకాలు మాట్లాడుకుని వాళ్ళకు డీల్ చేసుకోవచ్చు. ఆ డీల్ అనేది ఏమైంది? ఆఫ్ అయిపోయింది, అంటే డీల్ జరగలేదు, జరిగే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ టైమ్ ఇండియా రీఓరియంట్స్ ఇట్స్ గ్లోబల్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్. సో ఇండియా తన అప్రోచ్ ని రీఓరియంట్ చేసుకోవాలి, గ్లోబల్ గా వివిధ దేశాలతో మనకున్న సంబంధాలని, ఎంగేజ్మెంట్ ని రీఓరియంట్, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకొని వాటి యొక్క పద్ధతి మార్చుకునే సమయం వచ్చింది. ఇప్పటి వరకు ఎలా జరిగింది అనేది అప్రస్తుతం, ఇకపై ఎలా జరగబోతుంది అనే మీద మనం ఇప్పుడు మనకు మీరు చదువుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, రీఓరియంట్ అంటే మీకు మీనింగ్ తెలుస్తుంది. మీరు ఇంతకుముందు చదివేటప్పుడు ఒక పర్టికులర్ పద్ధతిలో చదివారు, చదివారు 1 ఇయర్ అయిపోయింది కానీ యూపీఎస్సీ రాలా అనుకున్నారు. ఐ నీడ్ టు చేంజ్ మై ఓరియంటేషన్ టువర్డ్స్ ప్రిపరేషన్, ప్రిపరేషన్ పట్ల నాకున్న దృక్పథాన్ని, నాకున్న పద్ధతిని, ఓరియంటేషన్ నేను మార్చాలి, ఎక్కడో తప్పు జరుగుతుంది అందుకే నాకు రావట్లేదు అని నువ్వు నిర్ణయించుకున్నావు. నువ్వు చేంజ్ యువర్ ఓరియంటేషన్, యూ మైట్ సీ డిఫరెంట్ రిజల్ట్స్. అలాగే ఇండియా కూడా ఎప్పటి వరకు కంట్రీస్ ఒక రకమైన ఓరియంటేషన్ లో వెళ్తుంది. సో ఇండియా, ఇట్ ఈస్ టైమ్ దట్ ఇండియా రీఓరియంట్స్, తన దృక్పథాన్ని, ఓరియంటేషన్ ని మార్చే సమయం వచ్చింది అని దాని అర్థం. డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ వన్ విత్ హూమ్ ఇట్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ సర్ప్లస్, ద యుఎస్ ఈస్ నో లాంగర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్యూరింగ్ ఏ బైలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ యాజ్ పర్ ఇండికేషన్స్ ఫ్రమ్ ద జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది ఇండియా, ఇది యుఎస్. ఓకే, ఇండియా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ఇంపోర్ట్స్ చేస్తుంది, అంతేనా? ఇండియా యుఎస్ కి చేసే ఎక్స్పోర్ట్స్ విలువ 100 కోట్లు అనుకోండి, యుఎస్ నుండి తీసుకొచ్చే ఇంపోర్ట్స్ విలువ 120 క్రోర్స్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా? ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదేమో 100 కోట్లు, 100 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? 100 కోట్ల రూపాయల వర్త్ మనీ ఇండియాకి వస్తుంది అని. వస్తువులు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, సో క్యాష్ అనేది ఇండియాకి వస్తుంది. 120 క్రోర్స్ ఇంపోర్ట్ చేసుకున్నావు అని అర్థం ఏంటి? 120 కోట్ల వస్తువులు లోపలికి వస్తున్నాయంటే 120 కోట్ల మనీ బయటకు వెళ్తుంది అని అర్థం, అంతేనా? వస్తువులు లోపలికి వస్తే మనీ బయటకు వెళ్తున్నట్టే కదా.
100 కోట్లు లోపలికి వచ్చాయి, 120 కోట్లు బయటికి వెళ్ళాయి. సో అది సర్ప్లస్ అంటామా డెఫిసిట్ అంటామా? డెఫిసిట్, ఎందుకంటే లోపల నుంచి బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంది, బయట నుంచి లోపలికి వచ్చేది తక్కువ ఉంది, ఇది డెఫిసిట్. మరి సర్ప్లస్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏమో 120 క్రోర్స్, ఇంపోర్ట్స్ ఏమో 100 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 120 కోట్లు మనకు వస్తున్నాయి, అంటే 120 కోట్ల వర్త్ సరుకులు బయటకు వెళ్తున్నాయి, 120 కోట్లు లోపలికి వస్తున్నాయి. 100 కోట్ల సరుకులు లోపలికి వస్తున్నాయి, 100 కోట్లు బయటకు వెళ్తున్నాయి. సో లోపలికి వచ్చేది ఎక్కువ, బయటకు వెళ్ళేది తక్కువ, కాబట్టి అప్పుడు మనకి సర్ప్లస్ ఉంటుంది. ట్రేడ్ సర్ప్లస్ అంటే మనం ఆ దేశానికి చేసే ఎక్స్పోర్ట్స్ మనం ఆ దేశం నుండి చేసుకుంటున్న ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ అని అర్థం. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇంపోర్ట్స్ తక్కువ అంటే సర్ప్లస్ ఉందని అర్థం. ఇండియాకి యుఎస్ తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. సో ఇండియా యుఎస్ కి చేసే ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ ఈస్ మోర్ దాన్ యుఎస్ నుంచి మనం తీసుకునే ఇంపోర్ట్స్ అని అర్థం. ఇలాంటి ఇండియాతో మనకున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అదేమో అయ్యేలా లేదు, ఎందుకంటే యుఎస్ ఈజ్ నో లాంగర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్యూరింగ్ ఏ బైలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, రెండు రాష్ట్రాలకి మధ్య, రెండు దేశాలకి మధ్యలో జరిగేది ద్వైపాక్షిక, బైలేటరల్ అంటాం. ఈ బైలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మీకు మాకు, మీరు మాకు ఎక్స్పోర్ట్ చేసే వాటిపైన మేము దిగుమతి సుంకాలు వేయం, మేము మీకు ఎక్స్పోర్ట్ చేసే వాటి మీరు దిగుమతి సుంకాలు వేయొద్దు అనుకుని చేసుకునే అగ్రిమెంట్ ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. అది సైన్ చేయడానికి అమెరికా ఇంట్రెస్టెడ్ గా లేదు, యాజ్ పర్ ఇండికేషన్స్ ఫ్రమ్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తున్న ఇండికేషన్స్ ప్రకారం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. అన్ అఫీషియల్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సజెస్ట్ దట్ ఇయర్స్ ఆఫ్ నెగోషియేషన్స్ towards a mini trade deal followed by a full blown trade pact that Mr. Biden's predecessor oversaw may well be infructuous now. Chala important aspect idi chudandi. Official acknowledgement of this mana commerce minister Piyush Goyal garu deenni accept chesesaru. America ki manto free trade agreement chese uddesham unnattaga kanipinchatledu ani cheppi acknowledgement ante acceptance. Mana Piyush Goyal mana commerce minister oppukunnaru. ఈ ఒప్పుకోవడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ సజెస్ట్స్ వాట్? దట్ ఇయర్స్ ఆఫ్ నెగోషియేషన్, సంవత్సరాల తరబడి మన వాళ్ళు చేసిన నెగోషియేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగోషియేషన్? బేరసారాలు. ఎవరితో? అమెరికాతో. దేనికోసం? టువర్డ్స్ ఎ మినీ ట్రేడ్ డీల్. సరే, మీరు మేము కలిపి ఒక చిన్న ట్రేడ్ డీల్ చేసుకుందాము, మనం ఎక్కువగా ట్రాన్సాక్ట్ అవుతూ ఉంటాము, సో మా వస్తువులపైన మీరు వేయొద్దు, మీ వస్తువులపైన మెయిన్ టారిఫ్ లేవని చెప్పి ట్రేడ్ డీల్ చేసుకుందామని సంవత్సరాల తరబడి నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. Followed by a full blown trade pact. Mini ante konni aspects ki matram sambandhichi, full blown ante mottham entire trade kosam, ante enta ye amshala paina ye vastuvulu manam trade chestunamo anniti paina oka oppandam cheskundam ani cheppi eppati nuncho bearsaralu jarugutunayi. Ee oppandaniki sambandhichina vishayalu evaru chusaru? Mr. Biden's predecessor, ayinkante mundunna vyakti evaru? Trump hayamlo, Trump parivekshanalo ivanni jarigayi, kaani unfortunately trade deal sign kala. కాకపోతే అవంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? ఇన్ఫ్రక్చువస్, అంటే పాయింట్లెస్, అన్నెసెసరీ. అదంతా యూజ్లెస్ అయిపోయింది. ఇన్ఫ్రక్చువస్ అంటే పాయింట్లెస్ అని, అన్నెసరీ అని అర్థం. యూజ్లెస్ అయిపోయింది, ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అసలు డీల్ చేసుకునే ఉద్దేశంలోనే లేదు అని ఇండికేషన్ వచ్చేసింది. సో ఇంత కష్టం కూడా వృధా అయిపోయింది అని అర్థం. ద గవర్నమెంట్ విల్ నౌ సీక్ టు వర్క్ ఆన్ మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్ ఆన్ బోత్ సైడ్స్, హీ సెడ్, యాడింగ్ దట్ lowering of non-tariff barriers, mutual recognition pacts, and adopting common quality standards can also help Indian exports in the interim. So chaala padalu vachayi, attention pay cheyandi, detailed ga cheptanu. Modatide em cheppa chudandi, the government will now seek ante try to work on market access issues. Market access issue ante India lo edanna oka product undu ankonde, ee product America lo demand undi ankonde, ఇది నేను ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ అక్కడ ఏదో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వట్లా, ఇండియన్ ప్రొడక్ట్కి క్లియరెన్స్ ఇవ్వకపోవడం కానీ, యాక్సెస్, వాళ్ళ మార్కెట్కి యాక్సెస్ ఇవ్వకుండా ఏదో అడ్డు పెడుతున్నారు అనుకోండి, ఏదో హై టారిఫ్ పెట్టేశారు అనుకోండి ఈ ప్రొడక్ట్ పైన, సో నీకు యాక్సెస్ రాదు అని అర్థం. ఇప్పుడు టెస్లా కారు ఉంది, అమెరికా వాళ్ళ కార్ ఇదే, ఈ టెస్లా కారు ఇండియన్ మార్కెట్లో అమ్ముదామని అనుకుంటున్నారు వాళ్ళు, అయిపోతే కాకపోతే ఇండియాలో టారిఫ్ చాలా ఎక్కువగా ఉంది, ఇంపోర్టెడ్ కార్స్ పైన టారిఫ్ ఇండియాలో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది.
సో టెస్లా వాడు ఇండియాలో కారు తెచ్చినా సరే దిగుమతి సుంకం ఎక్కువగా ఉండడం వల్ల, అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 crore rupees కార్ అనుకుంటే 50% టారిఫ్ పెట్టారనుకోండి, 50 lakhs పెట్టి మన వాళ్ళు ఆ కార్ని ఇక్కడ అమ్మగలుగుతారు. అంటే మార్కెట్ ఈ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ పోర్షన్ చాలా ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ ఎవరు కొనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మార్కెట్ యాక్సెస్ లేనట్టే కదా. అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఎలాన్ మస్క్ని అడుగుతూ ఉంటారు మన వాళ్ళు, మీ టెస్లా ఇండియాలో లాంచ్ చేయండి, నేనైతే రెడీగా ఉన్నాను బాబు, మీ గవర్నమెంట్ ఎక్కువ వేస్తుంది డ్యూటీ అని చెప్పి ఆయన అంటాడు. సో మార్కెట్ యాక్సెస్, మీ మార్కెట్కి మాకు యాక్సెస్ ఇవ్వట్లేదు, ఏదో ఒక అడ్డు పెడుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఇలాంటి ఇష్యూస్ గురించి డిస్కషన్ ఒకటి. రెండోది ఇంకేం మాట్లాడారు, లోవరింగ్ ఆఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇందాక మీకు బ్యారియర్స్ చెప్పాను, ఏం చెప్పాను, మొదటిది టారిఫ్ అంటే ట్యాక్స్ వేయడం, సుంకం వేయడం ఒకటి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏంటి, కోటా. కోటా అంటే అర్థం ఏంటి, ట్యాక్స్ ఏం వేయట్లేదు మీరు, అడిషనల్ ట్యాక్స్ వేయట్లేదు. కానీ ఇందాక చెప్పాను కదా, స్టీల్ 10,000 tons వాళ్ళు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే మీరేమంటున్నారు 1,000 tons మించి చేయడానికి లేదు. సో యూఆర్ పుట్టింగ్ ఏ కోటా, అంటే లిమిట్ పెడుతున్నారు, ఇంతకంటే ఎక్కువ మీరు చేయకూడదు, రెస్ట్రిక్షన్స్ పెట్టడం, అది నాన్ టారిఫ్ బ్యారియర్. అలాగే సబ్సిడీస్ ఇవ్వడం, దీంట్లో కూడా ట్యాక్స్ లేదు కానీ సబ్సిడీ, మీరు ఎక్కువ కాస్ట్ తగ్గిపోయేలాగా గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయిపోయి గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళకి తక్కువ కాస్ట్కి వచ్చేలాగా చేసేస్తుంది. ఈ సబ్సిడీలు కోటాలు అనేవి నాన్ టారిఫ్ బ్యారియర్స్, అంటే ట్యాక్స్లు కాదు కానీ అవి కూడా ట్రేడ్ని ఇబ్బంది పెట్టేవే, నార్మల్గా ఫ్రీగా ట్రేడ్ జరగకుండా ఇబ్బంది పెట్టేవని అర్థం అన్నమాట. ఇది రెండవది, లోవర్ వీటిని తగ్గించాలి, అంటే కోటాలు తగ్గించాలి, సబ్సిడీలు తగ్గించాలి అనేది రెండవది. మ్యూచువల్ రికగ్నిషన్ ప్యాక్ట్, ప్యాక్ట్ అంటే ఒప్పందం. మ్యూచువల్ రికగ్నిషన్ అంటే అర్థమేంటి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏదైనా ఒక డ్రగ్ తయారు చేస్తారు అనుకోండి, ఫార్మా ఎగ్జాంపుల్ చెప్తాను, ర్యాన్బ్యాక్స్ ఈ కంపెనీ వాడు ఒక డ్రగ్ తయారు చేశాడు అనుకోండి, ఈ డ్రగ్ అమెరికాలో అమ్మాలి అంటే అక్కడ ఎఫ్డిఏ అప్రూవల్ అనేది అవసరం. అర్థమైందా, ఎఫ్డిఏ అప్రూవల్ అనేది అవసరం. సో ఎఫ్డిఏ ఈ డ్రగ్ని పరిశీలించి ఇది బాగానే ఉందా లేదా, ఇది మన అమెరికన్ సిటిజన్స్కి సేఫా కాదా అని చెప్పి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తే అమ్మొచ్చు, అప్రూవ్ చేయకపోతే అమ్మడానికి అవ్వదు. అయిపోయిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఏ లాగే ఇండియాలో కూడా, నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు, ఇండియన్ డ్రగ్ అసోసియేషన్ ఏమంటారో మరి ఒకసారి మీరు చెక్ చేయండి. సిమిలర్ దాని కౌంటర్ పార్ట్ ఇండియాలో కూడా ఒకటి ఉందనుకోండి, ఈ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఇదే డ్రగ్ని ముందే స్టడీ చేసి రీసెర్చ్ చేసి దీంట్లో ఎటువంటి ఇష్యూలు లేవు, మీరు హ్యాపీగా వాడచ్చు అని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చింది అనుకోండి, జస్ట్ రిమెంబర్ హియర్, రెండు రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి, అమెరికాలో ఒకటి ఉంది, ఇండియాలో ఒకటి ఉంది. అమెరికన్ అథారిటీ ఇండియన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ని, ఇండియన్ అథారిటీ అమెరికన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ని రికగ్నైజ్ చేశారనుకోండి, సగం పని తగ్గుతుందా లేదా. ఇప్పుడు ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అమెరికాలో, సో ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇండియాలో మళ్ళీ వేరేగా టెస్ట్ చేయకుండా ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది కదా, సరే మీరు ఇండియాలో కూడా అమ్మేసుకోండి అని మన వాళ్ళు అలౌ చేశారనుకోండి, అది మ్యూచువల్ రికగ్నిషన్ ప్యాక్ట్. అంటే మీ దేశపు టెస్టింగ్ ఏజెన్సీని మేము రికగ్నైజ్ చేస్తున్నాము, సిమిలర్గా మా దేశపు టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ దాన్ని మీరు రికగ్నైజ్ చేయండి. అర్థమైందా, ఫుడ్ మనకి ఫుడ్ సేఫ్టీ ఉంటుంది చూడండి, ఎఫ్ఎస్ఎస్ఎస్ఏ అని, ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు స్టాంపింగ్ కొడతారు ఈ ఫుడ్ మనకి సేఫే అని చెప్పి. అలాగే విదేశాల్లో కూడా ఉంటాయి, వాళ్ళు చేసే సర్టిఫికెట్ని మనం గౌరవించడం, మనం చేసే సర్టిఫికెట్ని వాళ్ళు గౌరవించడం, దీన్ని మ్యూచువల్ రికగ్నిషన్ ప్యాక్ట్ అంటారు. దీనివల్ల సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది, ఒక దేశంలో అప్రూవ్ అయ్యి మళ్ళీ ఇంకో దేశంలో అప్రూవ్ అవ్వకుండా పరిస్థితులు ఉండవు. అది జరగాలి అంటే మన దేశపు స్టాండర్డ్స్, వాళ్ళ దేశపు స్టాండర్డ్స్ ఒకేలా ఉండాలి, లేదా మన దేశంలో సర్టిఫికేట్ ఇవ్వడానికి ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి, లేదా వాళ్ళ దేశంలో సర్టిఫికేషన్ ఇవ్వడానికి అవుతున్న స్టాండర్డ్స్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈ రెండు జరిగితే మ్యూచువల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ముందే స్టడీ చేసుకుని సరే మీరు అన్ని పారామీటర్స్ చూస్తున్నారు, సో మీ సర్టిఫికేట్ మేము వాల్యూ ఇస్తామని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ వాల్యూ ఇస్తామని మనం చేయడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. అండ్ అడాప్టింగ్ కామన్ క్వాలిటీ స్టాండర్డ్స్. క్వాలిటీ స్టాండర్డ్స్ చూడండి, మన దేశం నుంచి ఏదైనా ప్రొడక్ట్ అమెరికాకి వెళ్తే ఏ క్వాలిటీ ఉన్నాయా లేవని వాళ్ళు చెక్ చేస్తారో, అమెరికా నుంచి మనకు ఏదన్నా ప్రొడక్ట్ వచ్చినప్పుడు మనం కూడా సిమిలర్ ప్రొడక్ట్ స్టాండర్డ్సే ఫాలో అవ్వాలి. అమెరికా వాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే మన దేశం నుంచి ఏదన్నా వెళ్తే మాత్రం విపరీతమైన స్టాండర్డ్స్ చెప్తారు, వాళ్ళ దేశం నుంచి వచ్చినప్పుడు మనం అడ్డు పెడితే ఒప్పుకోరు, మా ప్రొడక్ట్ మీరు ఎలాగ అడ్డు పెడతారని. సో సేమ్ స్టాండర్డ్స్ ఉండడం, క్వాలిటీ చెక్ చేసేటప్పుడు సేమ్ స్టాండర్డ్స్ ఉండడం, ఇవన్నీ
ఇంప్లిమెంట్ చేస్తే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ విపరీతంగా స్క్రూటనైజ్ చేస్తారు, వాళ్ళ దేశం నుంచి వచ్చే వాటిని మాత్రం చేయడానికి ఒప్పుకోరు. సో వాళ్ళ దేశానికి వస్తే మనం ఎలా చేస్తాము, మన దేశం నుంచి వెళ్ళే వాడికి వాళ్ళు కూడా అలాగే చేసేలాగా కామన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండేలాగా చేయడం, ఇవన్నీ చేస్తే ఈ కాలంలో మధ్యలో మన ఇంటర్ఇమ్ అంటే అర్థం ఏంటి, ఇంత ఇంటర్ఇమ్ అంటే ఈ మధ్యలో ఈ టైంలో టెంపరీగా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి హెల్ప్ అవుతుంది అనేది పీయూష్ గోయల్ చెప్తున్న మాట. There is a possibility that even these issues, which include long festering dissonances over providing access to US agricultural products or easing import duties on automobiles and bourbons, would have to be discussed afresh. Dissonance and other disagreement. వాళ్ళకి మనకి ఒక రెసొనెన్స్ రావట్లేదు, అంటే ఒక రకమైన ఏకాభిప్రాయం రాని ఇష్యూస్, డిసొనెన్సెస్. ఫెస్టరింగ్ అంటే అన్నోయింగ్, లాంగ్ ఫెస్టింగ్ అంటే ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న బిట్టర్ ఇష్యూస్ అనమాట. ఇష్యూస్ విచ్ ఆర్ బిట్టర్, విచ్ అంటే రిలేషన్ ఇంకా ఇంకా పాడు చేస్తున్నాయి. ఎప్పుడు మీ ఇందాక టెస్లా ఎగ్జాంపుల్ చెప్పాను మీరు, అంటే అమెరికా నుంచి ఏదైనా ఆటోమొబైల్ వస్తుందంటే ఫెరారీ కానీ టెస్లా కానీ ఇలాంటివి మన దేశంలో విపరీతమైన టారిఫ్ పెట్టేస్తారు, ఇంపోర్ట్ టారిఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు దీనిపైన ఎప్పుడు కంప్లైంట్ ఇస్తుంటారు, మాకు మార్కెట్ యాక్సెస్ లేకుండా చేస్తున్నారు, యువర్ టారిఫ్స్ ఆర్ ప్రొహిబిటరీ, మీరు మీ మార్కెట్ ని కాపాడడం కోసం మా ప్రొడక్ట్ ని రానియకుండా చేస్తున్నారు, ప్రొహిబిటరీ టారిఫ్ విధిస్తున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో అమెరికన్ కంపెనీస్ ఇండియా మీద ఏడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివి, సో ఈ లాంగ్ ఫెస్టింగ్ అంటే ఎప్పటి నుంచో రెండు దేశాల మధ్య ఫ్రిక్షన్ కి కారణమవుతున్న ఈ డిసనెన్సెస్, ఎస్పెషల్లీ ఈ ఆటోమొబైల్స్ బోర్బన్స్ అంటే మందు, మనకి మందు అంటే సెన్స్ విస్కీ ఉంటాయి చూడండి, వాటిలో ఒక రకం అనమాట, విస్కీ బ్రాందీ వీటిలో ఒక రకం బోర్బన్, వీటిపైన కూడా ఎక్కువ ట్యాక్స్ ఉంది. అలాగే అమెరికాకి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా, మన దేశంలోనే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అమెరికా వాళ్ళు మన దేశానికి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాటిపైన కూడా మన దగ్గర టారిఫ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్ గా డిస్కస్ చేసే పరిస్థితి వస్తుంది అని అర్థం, అవి డిస్కస్ చేసే పరిస్థితి కూడా పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు కొత్తగా డీల్ చేస్తే. ఆన్ ఫ్రైడే ద యుఎస్ ఎన్వాయ్, ఎన్వాయ్ అంటే ప్రతినిధి, టు ఇండియా మెట్ మిస్టర్ గోయల్ ఫర్ వాట్ హీ సెడ్ వాజ్ ఎ పార్లే అంటే కాన్ఫరెన్స్ మీటింగ్ ఆన్ అటైనింగ్ ది $500 billion బైలేటరల్ ట్రేడ్ విజన్ ఆఫ్ ది యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ యొక్క విజన్. $500 billion ఇండియాకి యుఎస్కి మధ్యలో జరుగుతున్న బిజినెస్ ఎంత, $500 billion. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు ఏమనుకుంటున్నారు, ఆయన విజన్ ఏంటి అని చెప్పడం కోసం ఇండియాలో ఉన్న ఆయన కౌంటర్ పార్ట్ పీయూష్ గోయల్ని కామర్స్ మినిస్టర్ని ఆయన కలవడం, దీనిపైన డిస్కస్ చేయడం అనేది జరిగింది. ద ట్రేడ్ టార్గెట్ సెట్ వెన్ మిస్టర్ బైడెన్ వాస్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఇన్ ద బరాక్ ఒబామా రెజీమ్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఈ $500 billion టార్గెట్ అనేది ఇంతకు ముందు నుంచి ఉంది, బరాక్ ఒబామా గారు ఉన్నప్పటి నుంచి అప్పట్లో ఈయన వైస్ ప్రెసిడెంట్ ఉండేవారు, అదే విజన్ అదే నెంబర్ అలాగే ఉంది, ఏం మారలా. కానీ టూల్స్ ఫర్ అచీవింగ్ ఇట్ ఆర్ నో లాంగర్ క్లియర్. దాన్ని ఎలా అచీవ్ చేస్తాం, $500 billion ట్రేడ్ జరిగేలా చేయాలంటే ఎలా, వాట్ ఆర్ ద టూల్స్ ఫర్ అచీవింగ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్, అందులో క్లారిటీ లేదు. India was pulled out of US's generalized system of preferences that granted some tariff relief to its exports by the Trump government in 2019 and hopes of its reinduction through a mini trade deal now appear bleak. Chala important sentence chudandi, India was pulled out of the US's generalized system of preferences. Generalized system of preferences anedi America lo unna oka program, GS generalized system of preferences program. Ee program em chestundo oka sari chudandi. ఇప్పుడు అమెరికా చాలా దేశాలతో ట్రేడ్ చేస్తుంది, అంటే వ్యాపారం చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఇది యుఎస్ అనుకోండి, దిస్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్, ఇది ఎనీ అదర్ కంట్రీ, ఎస్పెషల్లీ డెవలపింగ్ లేదా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, కొన్ని కంట్రీస్ ఉంటాయి. అమెరికా కొన్ని కంట్రీస్కి వీటిల్లో GSP status is thundi. It gives a status of GSP.
జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే జిఎస్పి స్టాండర్డ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ కంట్రీ నుంచి అమెరికా ఏదన్నా ఇంపోర్ట్ చేసుకుంటే టారిఫ్స్ విల్ బి లోవర్ వాటిపైన టారిఫ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. దేర్ విల్ బి లో టారిఫ్ ఆన్ దట్. ఈ జిఎస్పి స్టేటస్ ఇంతకుముందు ఇండియాకు ఉండేది, అంటే ఇండియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా తక్కువ టారిఫ్ వేసేది, బికాస్ వీ హ్యావ్ జిఎస్పి స్టేటస్. ఇప్పుడు ఏం చేశారు, ట్రంప్ హయాంలో ఈ స్టేటస్ని తీస్తారు. స్టేటస్ని తీసేసరికి ఇండియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేస్తే వాళ్ళు తక్కువ టారిఫ్ వేయాలన్న రెస్ట్రిక్షన్ వాళ్ళకి లేదు, వాళ్ళు ఎక్కువ టారిఫ్ వేయాలంటే వేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం. ట్రంప్ హయాంలో ఈ జిఎస్పిని తీసేశారు, అందుకే రాశారు దట్ గ్రాంటెడ్ సమ్ టారిఫ్ రిలీఫ్ టు ఇట్స్ ఎక్స్పోర్ట్స్ బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ 2019 అండ్ హోప్స్ ఆఫ్ ఇట్స్ రీఇండక్షన్. ఇప్పుడు మినీ ట్రేడ్ డీల్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చేద్దాం అని చెప్పి మన వాళ్ళు ప్లాన్ చేశారు. అన్ఫార్చునేట్లీ హోప్స్ అనేవి దే అపియర్ బ్లీక్. బ్లీక్ అంటే హోప్లెస్, అంటే అంత పాజిటివ్ గా కనిపించట్లేదు, అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. వైల్ ఇండియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ ఫ్రమ్ ద సైనో యుఎస్ ట్రేడ్ వార్స్ అండర్ ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ రిటాలియేషన్ టు ద జిఎస్పి స్టేటస్ రివోకేషన్ విత్ హైక్డ్ టారిఫ్స్ ఆన్ యుఎస్ ప్రొడక్ట్స్ హ్యాడ్ లెడ్ టు ఫ్రిక్షన్స్ దట్ పర్హాప్స్ స్టైమీడ్ ది కన్క్లూజన్ ఆఫ్ ఎ మినీ ట్రేడ్ డీల్ బిఫోర్ ద చేంజ్ అట్ ద హెల్మ్ ఇన్ ది వైట్ హౌస్. చూడండి దీని అర్థం ఏంటంటే, వైల్ ఇండియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ ఫ్రమ్ ద సైనో యుఎస్ ట్రేడ్ వార్స్, మీకు ట్రంప్ హయాంలో ఏం జరిగిందంటే అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్స్ జరిగాయి. ఇది యుఎస్, ఇది చైనా. అమెరికా యుఎస్కి అమెరికా యుఎస్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి అనుకోండి. ట్రంప్ ఏం చేశాడంటే చైనా నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వస్తువులు వాటన్నిటిపైన టారిఫ్ పెంచేశాడు, టారిఫ్ పెంచేశాడు అంటే విపరీతంగా ఇంపోర్ట్ టారిఫ్స్. చైనా నుంచి స్టీల్ వస్తుంది 30% ట్యాక్స్ వేసే, చైనా నుంచి వేరే ఏదైనా ప్రొడక్ట్ వస్తుంది 40% వేసే, విపరీతంగా పెంచేశారు ట్యాక్స్లు. ఎప్పుడైతే చైనా నుంచి వస్తున్న వస్తువులపైన అమెరికా టారిఫ్ పెంచిందో, చైనా ఏం చేసింది, అమెరికా నుంచి ఉన్న వస్తువులపైన వాల్ టారిఫ్లు పెంచేశారు. సో ఏం జరిగింది, ట్రేడ్ వార్, అమెరికాకి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ జరిగింది. దీనివల్ల ఇండియాకి ఏ రకంగా బెనిఫిట్ అని చెప్పి మీరు అడగొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికా లెట్ అస్ సే స్టీల్ ఇంపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇఫ్ అమెరికా ఇస్ ఇంపోర్టింగ్ స్టీల్, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇంతకుముందు చైనా వాడు 100 రూపాయలకు అమ్మేవాడు అనుకోండి, ఇండియా నుంచి వచ్చే స్టీల్ ఏమో 110 రూపీస్ అయింది అనుకోండి, ఇది ఇండియన్ స్టీల్, ఇదేమో చైనీస్ స్టీల్, చైనా దాని మీద 30% ట్యాక్స్ వేశారు అనుకోండి, ఎంత అయినది 130 అయిపోయింది. అంటే చైనా స్టీల్తో కంపేర్ చేస్తే ఇండియన్ స్టీల్ ఇప్పుడు అట్రాక్టివ్ అయిపోయింది, చైనా స్టీల్ 130 అయిపోయింది, ఇండియన్ స్టీల్ ఏమో 110 రూపీస్కి వస్తుంది. సో కాబట్టి అమెరికన్ కంపెనీస్ స్టీల్ కొనే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చైనా దగ్గర కొండం మానేసి ఇండియాకి ఆర్డర్స్ ప్లేస్ చేసే అవకాశం పెరుగుతుంది. సో అందుకే అందుకే రాశారు అక్కడ ఏం చెప్పారు, వైల్ ఇండియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ ఫ్రమ్ ది సైనో యుఎస్ ట్రేడ్ వార్స్, ఆ వార్ వల్ల మనకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉందని చెప్పి ఇండియా అనుకుంది, అండర్ ది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇట్స్ రిటాలియేషన్ టు ద జిఎస్పి స్టేటస్ రివోకేషన్, గెయిన్ చేద్దాం అనుకుంది. కానీ ప్రాబ్లం ఏమైంది, జిఎస్పి స్టేటస్ మనకి జెండర్ ఈ చెప్పాను కదా, ఈ స్టేటస్ అనేది తీసేశారు. రివోకేషన్ అంటే రిమూవల్, తీసేసరికి మాకు మీరు ఇంతకు ముందు ఒక ప్రిఫరెన్స్ స్టేటస్ ఇచ్చేసారు, ఇప్పుడు మీరు తీసేశారు కాబట్టి మేము సైలెంట్గా ఉండం, మేము కూడా రిటాలియేట్ చేస్తాం, మేము తిప్పి కొడతాం మీరు చేసిన యాక్షన్కి, దెబ్బకి మేము దెబ్బ కొడతామని చెప్పి ఇండియా ఏం చేసింది, టారిఫ్లు పెంచింది. అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన టారిఫ్ హైక్ చేసేసింది. మీరు మాకు ఇంతకుముందు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇప్పుడు రిమూవ్ చేసేసారు, ఇప్పుడు మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ మేము రిమూవ్ చేస్తాం, మీ వస్తువుల మీద టారిఫ్ పెంచేస్తాం అని చెప్పి ఇండియా అమెరికన్ ఇంపోర్ట్స్ పైన, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులపైన టారిఫ్లు పెంచేసింది. దానివల్ల రెండు దేశాల మధ్యలో ఫ్రిక్షన్స్, గొడవలకి కారణమైపోయింది. ఈ గొడవలే పర్హాప్స్ బహుశా స్టైమీడ్ అంటే అడ్డుకున్నాయి దేన్ని, ది కన్క్లూజన్ ఆఫ్ మినీ ట్రేడ్ డీల్. ఇద్దరు మధ్య డీల్ చేసుకుందాం అనుకున్నాం కానీ మీరు ఎలా చేశారని మేము చేయడం, మేము ఎలా చేశారని మీరు చేయడం, ఈ గొడవలు పెరిగి అవి చివరికి అడ్డంకికి దారి తీశాయి, అడ్డంకికి అవి దారి తీశాయి, అర్థమైందా, ప్రివెంట్ చేసేసాయి అని అర్థం అనమాట. ఎప్పుడు, బిఫోర్ ద చేంజ్ అట్ హెల్మ్, అంటే ట్రంప్ మారక ముందు ఇవన్నీ చేసేద్దాం అనుకున్నారు. హెల్మ్ అంటే హై లెవెల్లో, హై పొజిషన్లో మారడానికి ముందే ఇవన్నీ అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు. ద యుఎస్ఎస్ నో గో స్టాండ్స్ ఆన్ ఎఫ్టీఏ ఎంప్లాయీస్ ambitions may have to be pared down
but also provides an opportunity for India to holistically review its stance on global trade. No go stance and ardham enti, okay, FTA main cheyemu ani cheppi telichesaru, no go, we are not going ahead with it ane abhiprayam vallu vyakta parcharu. It implies what? That means ambitions may have to be pared down. Ante America tho manaki trade deals vachestayi, aa manaki help avutundi, positive avutundani manam pettukone ambitions evaithe unnayo pare it down, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా జరిగేటట్టు కనిపించట్లేదు. బట్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు హోలిస్టికలీ రివ్యూ ఇట్ స్టాండ్స్ ఆన్ గ్లోబల్ ట్రేడ్. ఓకే, అమెరికాతో కంప్లీట్ గా ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి నెగోషియేట్ చేసుకుని కొత్తగా డీల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ ట్రేడ్ డీల్ అయ్యేలా లేదు, సో ఏం చేయాలని ఆలోచించే పరిస్థితి వచ్చింది. దీని గురించి మనం బాధపడకుండా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకొని హోలిస్టిక్ రివ్యూ, హోలిస్టిక్ అంటే కన్సిడరింగ్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ ట్రేడ్ విషయంలో మన దృక్పథం ఏంటి అని ఇంకొకసారి ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించింది అని మనం పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ రిఫ్రెషింగ్ దట్ మిస్టర్ గోయల్ హాస్ సిగ్నల్డ్ రివాంప్డ్ అప్రోచ్ టువర్డ్స్ ఎఫ్టీఏస్ అండ్ రిమైండెడ్ ఇండియన్ ఇండస్ట్రీ దట్ దేర్ కెనాట్ బి వన్ వే ట్రాఫిక్. ఇది ఒక రిఫ్రెషింగ్, అంటే పాతకాలం కాకుండా కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు రిఫ్రెషింగ్ అంటాం, ఫ్రెష్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకు? దట్ మిస్టర్ గోయల్ హ్యాస్ సిగ్నల్డ్ రివాంప్డ్ అప్రోచ్ టువర్డ్స్ ఎఫ్టీఎస్, ఎఫ్టీఎస్ విషయంలో ఒక మారిన అప్రోచ్ తో మేము వెళ్ళబోతున్నామని చెప్పి ఆయన సిగ్నల్ చేశారు. అండ్ రిమైండెడ్ ఇండియన్ ఇండస్ట్రీ దేర్ కెనాట్ బి వన్ వే ట్రాఫిక్, ఇండియన్ ఇండస్ట్రీకి రిమైండ్ చేశారు, గుర్తు చేశారు ఏమని, దేర్ కెనాట్ బి వన్ వే ట్రాఫిక్. ఇది ఎందుకు ఏ సెన్స్ లో చెప్పారో చూడండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ, ఐ వాంట్ యూ టు గెట్ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి, యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ పిక్చర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఇది ఇండియన్ ఇండస్ట్రీ అనుకోండి, అంటే ఇండియాలో ఉన్న కంపెనీస్, స్టీల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాక స్టీల్ ఇండస్ట్రీ అనుకోండి, ఇది చైనా అనుకోండి, ఇది ఇండియా అనుకోండి. చైనా నుంచి మనకి స్టీల్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అంటే మనకేమవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది అనుకోండి. ఇండియన్ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది? చైనా నుంచి వస్తున్న స్టీల్ మీద టారిఫ్లు ఎక్కువ పెట్టేయండి సార్ అంటారు. ఎందుకు? ఎక్కువ టారిఫ్లు పెట్టేస్తే ఇండియన్ ఇండస్ట్రీకి హ్యాపీ కదా. చైనా నుంచి వచ్చే స్టీల్ రేట్ పెరిగింది అనుకోండి, ఇండియా స్టీల్కి డిమాండ్ పెరిగినట్టు, వీళ్ళ రేట్లు అట్రాక్టివ్గా ఉంటాయి, ఇండియన్ ఇండస్ట్రీ అదే కోరుకుంటుంది. పీయూష్ గోయల్ ఏమంటున్నారు, దేర్ కెనాట్ బి వన్ వే ట్రాఫిక్. అంటే అర్థం ఏంటి, చైనా నుంచి వస్తున్న వస్తువుల పైన నువ్వు టారిఫ్లు వేస్తే నీ నుంచి వెళ్లే వస్తువుల పైన చైనా కూడా టారిఫ్ వేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది వస్తుంది. అంటే మన కోసం మనం చూసుకుంటే వాడు అలాగే ఆలోచిస్తాడు, వన్ వే ట్రాఫిక్ ఉండదు, నేనేమో టారిఫ్లు పెంచేస్తాను నా ఇండస్ట్రీని కాపాడేస్తానంటే వాడు అదే పని చేస్తాడు, వాడు టారిఫ్ పెంచేస్తాడు, వాడు ఇండస్ట్రీని నన్ను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. ఇలా ఎవరి ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటాం, ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం. వి కాల్ ఇట్ ట్రేడ్ ప్రొటెక్షనిజం. దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ట్రేడ్, దేర్ ఓన్ బిజినెస్. ఇది ఎవరికి మంచిది, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే ఇదే జరిగింది. దిస్ నీడ్స్ టు బి మ్యాచ్డ్ బై యాక్షన్స్ దట్ స్టార్ట్ అన్వైండింగ్ ఇండియాస్ క్రీపింగ్ వాల్స్ ఆఫ్ ఇంపోర్ట్ టారిఫ్స్. వన్ వే ట్రాఫిక్ జరగదు, మీరేమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసేయండి అంటే ఎలా అవుతుంది, వాళ్ళ ఇప్పుడు మన దేశం నుంచి ఉన్న ఎక్స్పోర్ట్స్ ని మనం తగ్గించాలి, మన దేశం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు టారిఫ్ వేయకూడదని మనం కోరుకుంటాం. సో వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దానిపైన కూడా, అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దానిపైన కూడా మనం టారిఫ్ వేయకూడదు. క్రీపింగ్ వాల్స్ ఆఫ్ ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే అర్థం ఏంటంటే, వాల్ అంటే ఏంటి, మనల్ని అబ్స్ట్రక్ట్ చేసేదే కదా వాళ్ళు, అటువైపు నుంచి ఇటు రాకుండా కాపాడేది వాళ్ళు, గోడ, అడ్డు గోడ అంటాం. ఇది టారిఫ్ పెరిగింది అనుకోండి కష్టం అయిపోతుంది, టారిఫ్ తగ్గింది అనుకోండి ఈజీ అవుతుంది అటు నుంచి ఇటు రావడం, ఈ పై నుంచి ఎక్కువ వచ్చేస్తాడని అర్థం. మీకు అర్థమైందా, 30% టారిఫ్ అయితే కష్టం, 20% అయితే పర్లేదు, 10% అయితే ఇంకా తక్కువ. సో క్రీపింగ్ అంటే అర్థం ఏంటంటే డెవలపింగ్ స్లోలీ, గ్రోయింగ్ స్లోలీ. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 5% వేస్తారు, 10% చేస్తారు, 15% చేస్తారు, అలా టారిఫ్ పెంచుకుంటూ ఇంపర్సెప్టబుల్ చేంజ్ చూస్తే మనకు అర్థం కాదు. పెట్రోల్ డీజిల్ కూడా చూడండి, రోజుకి 10 పైసలు 5 పైసలు పెంచుకుంటూ వెళ్ళిపోతారు, మొత్తానికి చూసేసరికి కళ్ళు మూసేసరికి 50% రేట్లు పెరిగిపోయి, పర్ డే చూస్తే తక్కువ ఉంటుంది, బట్ ఓవరాల్గా అంత డిఫరెన్స్ అనేది వచ్చేసింది. అలాగే ఇంపోర్ట్ టారిఫ్స్ కూడా అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు అన్వైండ్ చేయాలి, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని రిమూవ్ చేయాలి. ఏదైతే మీరు వైండ్ అప్ చేశారో, ఇప్పటివరకు వైండింగ్ చేశారో, మొత్తం అంతా రిమూవ్ చేసేయాలి అన్న, అలా చేస్తేనే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. ది ఆత్మ నిర్భర్ భారత్ క్యాంపెయిన్ హ్యాస్ ఫర్దర్ ఎగ్జాసర్బేటెడ్ దట్ వ్యూ. ఆ వ్యూని ఇంకా ఎగ్జాసర్బేట్ చేసింది ఏంటది, ఆత్మ నిర్భర్ భారత్ క్యాంపెయిన్. ఏ రకంగా చేసింది,
ఏ రకంగా ఎగ్జాసర్బేటెడ్, ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి, టు మేక్ సంథింగ్ వర్సన్, టు వర్సన్ అంటే సిచ్యువేషన్ ని ఇంకా చెడగొట్టడం, టు వర్సన్ ఏ సిచ్యువేషన్, టు మేక్ సంథింగ్ బ్యాడ్ ఈవెన్ ఇంకా చెడగొట్టడం మనం ఏమంటాం, ఎగ్జాసర్బేట్ అంటాం. ఏ వ్యూ అది ఇక్కడ రాశారు చూడండి, as the advent of a protectionist closed market project. ప్రొటెక్షనిస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను అంటే మన దేశపు ఇండస్ట్రీని కాపాడేయాలి, ఏదైనా సరే విదేశాల నుంచి వచ్చేవాటిపై నేను టారిఫ్ వేసేస్తాను, మీరు ఎక్కడ మీరు మీరు హ్యాపీగా ప్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పారనుకోండి, మీ దేశపు ఇండస్ట్రీని మీరు కాపాడడానికి ట్రై చేస్తున్నారు, ప్రొటెక్షనిస్ట్ రెజీమ్, ప్రొటెక్షనిస్ట్ క్లోజ్డ్ మార్కెట్. క్లోజ్డ్ మార్కెట్ అనే పదం ఎందుకు వచ్చింది, అప్పుడు విదేశీయులు నీ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే మనం టారిఫ్ ఎక్కువ వేసేసాము, సో ఆ ప్రొడక్ట్ కి ఇండియాలో డిమాండ్ తగ్గిపోతుంది. సో యూఆర్ క్లోజింగ్ యువర్ సెల్ఫ్ టు విదేశీ అవుట్సైడర్స్, అవుట్సైడర్స్ మనం క్లోజ్ చేస్తున్నట్టే కదా, ఎక్కువ ట్యాక్స్లు వేస్తుంటేమో. ఇప్పుడు టెస్లా ఎగ్జాంపుల్ తీసుకోండి, వాడేమో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మన వాళ్ళు ఏమో 80%, 90%, 150% టారిఫ్ వేస్తారు, మరి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాడు, అది ఇక్కడ కాంపిటేటివ్ అవ్వదు, ఎవరు కొండరు, సో హీ విల్ సఫర్ కదా. అదే ప్రాబ్లం ఇప్పుడు టెస్లా ఫేస్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనం, క్లోజ్డ్ మార్కెట్. వీళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు, ఎవరితోని ట్రేడ్ చేసేలా కనిపించట్లేదు, మన దేశ ప్రొడక్ట్ల మీద విపరీతంగా టారిఫ్ వేసేస్తున్నారు అనే వ్యూ. ఈ ఆత్మ నిర్భర్ భారత్ కూడా అంతే, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే అర్థం ఏంటి, మన మీద మనం ఆధారపడ్డాం, సెల్ఫ్ రిలయంట్, యూ రిలై ఆన్ యువర్ ఓన్, అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడదలుచుకోలేదు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళే చేసుకోవాలనుకుంటున్నారు అనే వ్యూ బయట కంట్రీలకు వెళ్ళిపోతుంది. అండ్ అర్థం ఏంటి, యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడ్ అని, మీకు పెద్దగా మాతో ట్రేడ్ చేసే ఉద్దేశం లేదు అనే ఆలోచన బయట దేశాలకు వెళ్ళిపోతుంది. అందుకే చెప్పారు ఆత్మ నిర్భర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే వీళ్ళేమి మన దగ్గర కొనరు, వాళ్ళే అన్ని చేసుకుంటారట, కానీ వాళ్ళు మాత్రం మనం కొనాలట, ఇలాంటి వ్యూ బయట కంట్రీలకు వెళ్తుంది. స్ట్రెన్యువస్ ఎగ్జార్టేషన్స్ దట్ ది సెల్ఫ్ రిలయన్స్ డ్రైవ్ ఈస్ వన్ దట్ సీక్స్ టు ఇంటిగ్రేట్ విత్ గ్లోబల్ strenuous exhortation that is self-reliance drive is one that seeks to integrate with global value chains can only go so far. The government em untundi ala kaadu, mem global tho cut cheskoval anukovatledu, we want to integrate with global supply chains, ante mem cheyagaligini ikkada chestam kaani mem global industry, global market tho kuda mem integrate avthamu. It seeks to integrate, mem isolated ga undal anukovatledu, mem integrate avval anukuntunnamu, global supply chain tho mem kalaval anukuntunnamu, vidiga undal anukovatledu ani cheppi strenuous exhortation. Exhortation ante oka strong communication, ante cheppadam anamata, ledhu mem meer anukunnadi kaadu, mem meetho evartoni cut cheskoval anukovatledu, we want to integrate with entire global సప్లై చైన్ అని చెప్పి ఎంత చెప్తున్నా సరే ఇట్ కెన్ ఓన్లీ గో సో ఫార్, అంటే ఇట్ కెన్ ఓన్లీ హ్యావ్ లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్. మాటలు సరిపోవు కదా, చేతలు చూస్తారు. కెన్ ఓన్లీ గో సో ఫార్ అంటే అర్థం ఏంటి, కెన్ ఓన్లీ హ్యావ్ లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే మీరు చెప్పే మాటలు పూర్తిగా నమ్మరు. మీరేమంటున్నారు, మేము పూర్తిగా కట్ చేసుకోవాలనుకోవట్లేదు, వీ వాంట్ ఇంటిగ్రేట్ విత్ గ్లోబల్ మార్కెట్, వీ వాంట్ కంటిన్యూ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విత్ ఆల్ కంట్రీస్ అని చెప్పి బయటకు అంటున్నారు. కానీ ఇండియాలో ఏమంటున్నారు, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మనం ఆధారపడటం తగ్గించుకోవాలి, మనమే అన్ని చేసేసుకోవాలని మీరు అంటున్నారు. సో మేము ఎంతవరకు నమ్ముతాం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీలు మనల్ని ఆ రకంగా చూసే అవకాశం ఉండాలి. ఇండియా ప్రపంచ దేశాలతో ట్రేడ్ని తగ్గించుకోవాలనుకుంటుంది, ఓన్గా ప్రొటెక్షనిస్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలనుకుంటుంది, వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకుని వాళ్ళ గురించి మాత్రం వాళ్ళు ఆలోచించుకుని ఎలా తయారవుతోంది అనే ఆలోచన బయటికి వెళ్ళిపోయింది. ఆలోచన మార్చడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం లిమిటెడ్గానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పూర్తిగా ఎవరు నమ్మట్లేదు అని చెప్తున్నారు. ట్రేడ్ పాలసీ కెన్ నాట్ బి పర్పెచ్యుయేటెడ్ ఇన్ ఐసోలేషన్, ఒంటరిగా ఐసోలేట్ చేసి వేరే వాళ్ళకి దూరంగా మీరు లైఫ్ లాంగ్ రన్ చేయలేరు. పర్పెచ్యుయేట్ అంటే కంటిన్యూ, పర్మనెంట్ గా కంటిన్యూ చేయడం. యూ కెనాట్ పర్పెచ్యుయేట్ ఎ ట్రేడ్ పాలసీ ఇన్ ఐసోలేషన్. సెపరేట్ గా ఎలా చేస్తావు, వ్యాపారం అంటే నలుగురితో కలిపి చేసేది, నీ మటుకు నువ్వు చేసుకోలేవు కదా. యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ఐసోలేషన్ అండ్ ఇట్ ఇన్ఫాక్ట్ ఎఫెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ టు, మనం ఇలా చేయడం వల్ల దేశంలో పెట్టుబడులు కూడా అది ప్రభావితం చేస్తుంది. చూడండి, ఇండియా వాళ్ళకి బయట కంట్రీలతో ట్రేడ్ పాలసీ సరిగ్గా లేవు అంటే ఈ దేశంలో ఏది ప్రొడ్యూస్ చేసినా ఎక్స్పోర్ట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఎక్సెప్టెడ్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి, ఎందుకంటే నువ్వు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే నీ దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావు, చేయలేవు, దానికి ఉండే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఎప్పుడు తగ్గుతుందో నీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. హ్యావింగ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీ, ఇది రీసెంట్గా మాట్లాడుకున్నాం, రీజనల్ కోఆపరేషన్ అనమాట. ఇప్పుడు అమెరికా లేదు కానీ
మన ఆస్ట్రేలియా, జపాను, న్యూజిలాండ్, ఇయు, చైనా, మలేషియా ఇలాంటి రకరకాల కంట్రీస్ అన్ని కలిపి ఆర్సీఈపీని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. అంటే ఈ ఆర్సీఈపీలో ఎవరెవరైతే మెంబర్స్ అవుతారో ఈ మెంబర్స్ మధ్యలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏదన్నా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా దాని మీద టారిఫ్స్ ఉండకూడదు, ఉన్నా లిమిటెడ్ గా ఉండాలని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ లో ఇండియా భాగం కాలేదు, బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఆర్సీఈపీలో ఉన్న అన్ని కంట్రీస్ తో కూడా ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్ లేదు, డెఫిసిట్ ఉంది. మెజార్టీ కంట్రీస్ ఇండియాకి డెఫిసిట్ ఉంది. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ. అంటే మన ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు ఇచ్చే రిలీఫ్ కంటే వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్ పైన మనం ఇచ్చే రిలీఫ్ ఎక్కువైపోతుంది. అంటే మనం వాళ్ళకి ఇచ్చే హెల్ప్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ నుంచి మనకు వచ్చే హెల్ప్ తగ్గిపోతుంది అని చెప్పి మన డొమెస్టిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. అందుకని మెజారిటీ ఇండస్ట్రీస్ వ్యతిరేకించేసరికి ఇండియా హ్యాస్ వాక్డ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీ, ఆర్సీఈపీ నుంచి బయటకి వచ్చేసింది. ఇండియా నీడ్స్ టు డెమాన్స్ట్రేట్ టు ఇట్స్ పొటెన్షియల్ ఎఫ్టీఏ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ద ఇయు అండ్ ద యూకే విత్ విచ్ రైవల్స్ లైక్ వియత్నాం హ్యావ్ ఆల్రెడీ సీల్డ్ ఎ డీల్ దట్ ఇట్ ఈస్ ఎ వయబుల్ ఆల్టర్నేటివ్ టు చైనా ఇన్ ఎ పోస్ట్ కోవిడ్ వరల్డ్. ఇండియా డెమాన్స్ట్రేట్ చేయాలి ఎవరికి, ఫ్యూచర్లో ఎవరైతే మనతో ఎఫ్టీఏ పార్ట్నర్స్ అవ్వబోతారో, పొటెన్షియల్ అంటే పాసిబిలిటీ ఉన్న ఈ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ ఎవరైతే మనకి అనుకుంటున్నామో వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేయాలి. ఏమని? ఇంక్లూడింగ్ యూ అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, మన యూరోపియన్ యూనియన్ కూడా డెమాన్స్ట్రేట్ చేయాలి. ఏమని? ఇట్ ఈస్ ఎ వైబుల్ ఆల్టర్నేటివ్ టు చైనా పోస్ట్ కోవిడ్ వరల్డ్. కోవిడ్ తర్వాత వచ్చిన ఈ ప్రపంచంలో చైనాకి ఇండియా ఈజ్ ఎ వయబుల్ ప్రాక్టికల్ ఆల్టర్నేటివ్. చైనా దగ్గర మీకు కుదరకపోతే మా దగ్గరికి వచ్చేయండి, చైనా నుంచి మీకు ఇబ్బందులు ఉంటే మాతో చేసుకోండి, మేము చైనా ప్రొడ్యూస్ చేసే ప్రతిదీ మేము చేయగలుగుతాము, మాతో మీరు ట్రేడ్ చేసుకోండి అని చెప్పి డెమాన్స్ట్రేట్ చేయాలి. డెమాన్స్ట్రేట్ చేయాలంటే మీ పాలసీస్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే మనం చైనీకి పోవడం, మనం టారిఫ్లు ఎక్కువ పెట్టడం ఇలా చేస్తే కష్టం, నంబర్ నిన్ను. సో నువ్వు డెమాన్స్ట్రేట్ చేయాలి. అదంతా వయబుల్ అంటే ఫీజిబుల్, ప్రాక్టికల్ అనే మీనింగ్ వస్తుంది. వియత్నాం ఏమో మనకి కాంపిటీషన్, వియత్నాం వాళ్ళు ఏమో యూ యూకేతో ఆల్రెడీ సైన్ చేసుకున్నారు, డీల్ సైన్ చేస్తారు, మనం మాత్రం ఉండిపోయాం. మనకి ఏ మేజర్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్, మీరు మంచి ట్రేడింగ్ నేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్ అవ్వాలంటే ఇండియా కెన్ ఇల్ ఎఫర్డ్ టు సెండ్, కీప్ సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్. యూ ఇల్ ఎఫర్డ్ అంటే కెనాట్ ఎఫర్డ్, అంటే యూ కెనాట్ డూ దట్. ఏంటది సెండింగ్ మిక్స్డ్ సిగ్నల్స్? నువ్వు ఒకటే చెప్పాలి, ఒకటి నువ్వు ప్రొటెక్షనిస్ట్ మెజర్లో ఉంటావా లేకపోతే ఓపెన్ మెజర్లో ఉంటావా. అంటే ఓపెన్ సిస్టంలో ఉంటే నువ్వు టారిఫ్లు ఎక్కువ వేయొద్దు, నీ ఎక్స్పోర్ట్స్ పైన కూడా టారిఫ్ వేయొద్దు అని అడుగు. లేదా ప్రొటెక్షనిస్ట్ వెళ్ళారనుకోండి, సో నువ్వు విదేశీయులు మీకు పంపించే వాటి మీద టారిఫ్ వేస్తావు, ఆబ్వియస్గా వాళ్ళు కూడా చేస్తారు, యూ కెనాట్ కంప్లైన్. వాళ్ళ దేశం నుంచి వచ్చే వస్తువుపై నువ్వు టారిఫ్ వేస్తే నీ దేశం నుంచి వెళ్ళే వస్తువుపై వాళ్ళు టారిఫ్ వేయరండి, ఖచ్చితంగా వేస్తారు, యూ కెనాట్ స్టాప్ ఇట్. సో ఇది మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్ళకూడదు. ఎయిదర్ నువ్వు ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, నేను ఎవరితో మీద ఆధారపడను అనే సిస్టమ్ అన్నా ఉండాలి, లేకపోతే లేదు ఇండియా ఈజ్ ఓపెన్ టు ట్రేడ్ విత్ ఆల్ గ్లోబల్ పార్ట్నర్స్ అని ఒక క్లియర్ కట్ సిగ్నల్ అనేది వెళ్ళాలి. సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే పాయింట్ ఇండియాలో మనకి మంచి పేరు తీసుకొచ్చింది, కానీ దీనివల్ల విదేశీయులకి అనుమానాలు వచ్చాయి. సో ఇండియా మన వివిధ దేశాలతో ట్రేడ్ తగ్గించుకుంటుందా అనే అనుమానాలు అనేవి వచ్చాయి. సో యూ కెనాట్ డూ దట్, దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్ తగ్గిపోతుంది అని అర్థం. ఐ హోప్ యు హవ్ అండర్స్టూడ్. చాలా బ్యూటిఫుల్ ఎడిటోరియల్, అంటే మీకు సబ్జెక్ట్ తెలిస్తే చాలా ఈజీ, రైట్? టేక్ కేర్. సో ఎకానమీని ఈ రకంగా మనం మంచి మంచి ఎగ్జాంపుల్స్తో హ్యాపీగా నీట్గా నేర్చుకుంటాం. ఓన్లీ ఇండియన్ ఎకానమీ మాత్రమే నేర్చుకోవాలి నా దగ్గర అనుకునే వాళ్ళకి కూడా సెపరేట్ కోర్స్ ఉంది. మీరు ప్రత్యూష మేడం కాల్ చేసి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ మై ఎకానమీ కోర్స్ యాజ్ వెల్. కంప్లీట్ యూపీఎస్సీ లేదు, నేను ఓన్లీ ఎకానమీ ఒకటే నేర్చుకుంటాను సార్ మీ దగ్గర అన్న, మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఈ నెంబర్ కాల్ చేయండి, జాయిన్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.